కొన్ని సినిమాలు ఉంటాయి బాస్, ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే, లేదంటే ఆ మ్యాజిక్ మిస్ అయిపోతాం. అలానే ఇదేదో గ్రాండ్ విజువల్స్, భారీ ఎఫెక్ట్తో తీసిన మూవీ అయితే కాదు, జస్ట్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ అంతే. మరి అలాంటి ఈ సీతారామం మూవీలో ఏముంది, ఎలా ఉంది తెలియాలంటే ఈ రివ్యూ వీడియో చూసేయాల్సిందే. తెలుగు మూవీస్లో ఎన్ని జానర్స్ వచ్చినా సరే లవ్ స్టోరీలకు ఉన్న డిమాండే వేరు. ఇప్పటి హీరోలందరూ ఆల్మోస్ట్ ఆ టైప్ ఆఫ్ మూవీస్ ఎప్పుడో చేసేసారు. మరోవైపు ఇప్పుడంతా పాన్ ఇండియా కల్చర్ కదా. అలా తెలుగు డైరెక్టర్ హను రాఘవపూడి మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్తో తీసిన సినిమానే సీతారామం. మహానటి సినిమాలో జెమిని గణేషన్గా మనోడి యాక్టింగ్కి ఆల్రెడీ తెలుగు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు సీతారామంలో అంతకంటే డిఫరెంట్గా కనిపించిన దుల్కర్ తెలుగు ఆడియన్స్ని సర్ప్రైజ్ చేశాడు. ఇక స్టోరీ విషయానికి వస్తే 1960లో జరిగిన ఫిక్షనల్ స్టోరీ ఇది. లెఫ్టినెంట్ రామ్ అప్పట్లో తన ప్రేయసి సీతామహాలక్ష్మికి లెటర్ రాస్తాడు. కట్ చేస్తే ఆ లెటర్ ప్రజెంట్ ఆఫ్రిన్ అనే అమ్మాయికి దొరుకుతుంది. ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అసలు రామ్ ఎవరు, సీతామహాలక్ష్మి ఎవరు అని తెలుసుకోవాలని అనుకుంటుంది. అలా చాలామందిని కలిసి వీరిద్దరూ ఎలా ప్రేమించుకున్నారు, లెటర్స్ ద్వారా ఎలా మాట్లాడుకున్నారు లాంటి చాలా విషయాన్ని ఆఫ్రిన్ తెలుసుకుంటుంది. అప్పట్లో రామ్తో పాటు పనిచేసిన విష్ణు శర్మను కూడా ఆఫ్రిన్ కలుస్తుంది. ఇలా చాలామందిని కలిసిన ఆఫ్రిన్ సీతను కలిసిందా లేదా, చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే మాత్రం మీరు థియేటర్కి వెళ్ళి మూవీ చూడాల్సిందే. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫస్ట్ చెప్పుకోవాల్సింది దుల్కర్ సల్మాన్ గురించి. లెఫ్టినెంట్ రామ్గా ఏమన్నా యాక్ట్ చేశాడా అసలు, అద్భుతంగా అనే వర్డ్ ఒక్కటే ఆయనకు సరిపోతుంది. ఆల్రెడీ ఓటీటీ పుణ్యమాని దుల్కర్ మూవీస్ ఆల్మోస్ట్ చూసేశారు. ఇప్పుడు సీతారామ్తో బిగ్ స్క్రీన్పై స్ట్రైట్ తెలుగు మూవీ చూసి ఇంకా ఫిదా అయిపోతున్నారు. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది మృణాల్ ఠాకూర్ గురించి. సీతామహాలక్ష్మి అనే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. చీరకట్టులో కనిపించి స్క్రీన్కే నిండుతనం తీసుకొచ్చింది. మూవీ మొత్తం రామ్ సీత పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఇక ఆఫ్రిన్గా చేసిన రష్మిక, ఆమెకి తోడుగా ఉండే పాత్రలో తరుణ్ భాస్కర్ ప్రామినెంట్ రోల్స్ ప్లే చేశారు. విష్ణు శర్మగా యాక్ట్ చేసిన సుమంత్ కూడా చాలా రోజుల తర్వాత ఓ డిఫరెంట్ రోల్లో కనిపించాడు. ఇక మిగిలిన యాక్టర్స్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సీతారామం మూవీకి మేజర్ స్టోరీ అయితే మెయిన్ సోల్ మ్యూజిక్. అసలు విశాల్ చంద్రశేఖర్ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తుంటే కొన్ని కొన్ని సీన్స్లో నిజంగానే కాశ్మీర్లో ఉన్నామా అనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ కాశ్మీర్ని తన కెమెరాతో చూపించిన విధానం చాలా కొత్తగా ఉంది. ఇంతకుముందే చాలా సినిమాల్లో మనం కాశ్మీర్ని చూసాం, కానీ సీతారామం సినిమాలో కాశ్మీర్ విజువల్స్ ఇంకా బాగున్నాయన్నమాట. గత రెండు మూవీస్ విషయంలో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్ అయిన డైరెక్టర్ హను రాఘవపూడి సీతారామంతో హిట్ కొడతాడని చెప్పారు. ఇప్పుడు దాన్ని చేసి చూపించారు. అలానే వై జయంతి మూవీస్ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఆ విషయం మీకు మూవీ చూస్తున్నప్పుడు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే సీతారామం మూవీని థియేటర్స్లో చూడండి, ఆ ఫీల్ని ఎంజాయ్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ మూవీ చూసుంటే సీతారామం ఎలా ఉందో కామెంట్ చేయండి.